దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెహోషువా గ్రంథం 1:3 మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. ఈ వాగ్దానం మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మనం పరిశీలిస్తే దేవుడైన యెహోవా తన భక్తుడైన యెహోషువకు చెప్తున్న మాట. అక్కడ ఏమంటున్నారంటే, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. దేవుడు తాను చెప్పిన మాట ప్రకారం చేసే దేవుడు అనే సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. తన పూర్వీకుడు, తనకు ముందు ఇజ్రాయేలీయులకు లీడర్గా ఉన్న మోషేతో చెప్పాడు, ఈ ఇజ్రాయేలీని తీసుకొని బయలుదేరు, నేను ఐగుప్తులో నా ప్రజల బాధను చూచాను, పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొర్ర నేను విన్నాను, ఆ దుఃఖం నాకు తెలిసే ఉంది. నేను ఈ ఐగుప్తీయుల చేతుల్లో నుండి విడిపించి విశాలమైన మంచి దేశం అనగా పాలు తేనెలు ప్రవహించు దేశానికి నేను వారిని నడిపిస్తాను, లే మోషే అన్నారు. ఇప్పుడు మోషేతో దేవుడు వాగ్దానం చేశారు, ఆ దేశాన్ని నిశ్చయంగా మీకు ఇస్తాను, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఒక్కసారి మనం ఆలోచిస్తే దేవుడు మోషేకు వాగ్దానం చేశారు. మోషే ఒకవేళ లేకపోవచ్చు, కానీ మోషే తర్వాత నాయకుడు యెహోషువా ఉన్నాడు. యెహోషువా ద్వారా దేవుడు చెప్పిన ఆ మాట ఇజ్రాయేలీల పట్ల దేవుడు నెరవేర్చాడు. మనుషులు లేకపోవచ్చు, కానీ మాట ఇచ్చిన దేవుడు ఆ మాటను ఎప్పుడు ఆయన నెరవేర్చుటకు సమర్థుడు, శక్తిమంతుడు. ఆయన మాటను ఆయన జ్ఞాపకం చేసుకొని ఖచ్చితంగా ఆయన మాటను నెరవేర్చే దేవుడు. అయితే వీరు 40 సంవత్సరాల నుండి నడుస్తూ వస్తున్నారు. ఏ వాగ్దాన దేశంలో అడుగు పెట్టాలని కలలు కంటూ నడుచుకుంటూ వస్తున్నారు. వారు కలలు కన్న భూమిని వారు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఏదైతే మీ జీవితంలో కన్నులారా చూడాలని, ఏదైతే మీరు అనుభవించాలని అనుకుంటూ వచ్చారో ఆ భూమిలో ఇప్పుడు మీరు అడుగు పెట్టండి. అడుగు పెట్టిన ప్రతిదీ మీ సొంతమవుతుంది. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఏది మీ జీవితంలో జరగాలని, ఏది మీ జీవితంలో కలగాలని మీరు ప్రార్థన చేస్తూ వచ్చారో, ఎదురు చూపులు చూస్తూ వచ్చారో, అది మీ జీవితంలో మీరు పొందుకునే ఆ రోజు దగ్గరకు వచ్చింది. మీరు అడుగుపెట్టి ప్రతిది మీదైద్ది అనే మాట అర్థం ఏంటంటే, మీరు ఏదైతే ప్రార్థిస్తున్నారో ఆ ప్రతి ప్రార్థనకు మీరు జవాబులు పొందబోతున్నారు. మీరు అడుగుపెట్టు ప్రతి చోట అంటే మీరు ప్రార్థించిన ప్రతిదీ ఆ స్థలాన్ని మీకు ఇస్తాను అంటే ఆ ప్రార్థనకు తగిన జవాబు ఖచ్చితంగా మీకు నేను ఇస్తాను, మీకు అనుగ్రహిస్తాను. ఆ వాగ్దానాలు మీరు పొందుతారు. కనుక ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు జరగలేదని నిరాశపడద్దు, జరిగించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ జరగటానికి ఒక చిన్న షరతు పెట్టాడు. ఆ షరతు ఏంటంటే, ఇక్కడ కింద 7, 8, 9 వచనాలు మనం పరిశీలిస్తే అక్కడ 2 మాటలు చెప్తున్నాడు. అదేంటంటే, ఈ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర గ్రంథమును దివారాత్రులు చదవటానికి తీర్మానం చేసుకో అన్నాడు. అంటే ప్రతిరోజు ఉదయం ప్రతిరోజు రాత్రి ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవటానికి తీర్మానం చేసుకోమన్నాడు. 2, అందులో రాయబడిన వాటన్నిటి ప్రకారం కుడికి కానీ ఎడముకు కానీ తొలగిపోకుండా చక్కగా ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ప్రకారం చేస్తే ఏ పని పూనుకున్నా ఎక్కడికి వెళ్ళినా నేను నీకు తోడుగా వస్తా, చక్కగా నువ్వు ప్రవర్తిస్తావు, కాబట్టి నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో అది నీదైతే అది నీకు ఇస్తాను నేను స్వాస్యంగా అన్నాడు. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా
దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రతిరోజు పగలు ప్రతిరోజు రాత్రి చదువుతూ అందులో రాయబడిన సంగతుల ప్రకారం కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా ఆ ప్రకారమే మనం నడుచుకోగలిగితే మన పట్ల దేవుడు చెప్పినట్లుగా ఆయన శుభ వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చి రెండవదిగా మనం ఏదైతే కలగాలి జరగాలని ఆశించి అడుగులు వేస్తున్నామో ఆ అడుగులు వేసిన ప్రతి అడుగులో ఆయన ఆమేన్ అంటూ వాటిని నెరవేరుస్తాడు ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చును గాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించమని ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఏది కలగాలి జరగాలని ఎదురు చూపులు చూస్తున్నారో అది వారు సొంతమగినట్లు మీరు అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ